హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో అక్షయ తృతీయ రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు వచ్చింది అనే విషయం అనేది తెలుసుకుందామండి మామూలుగా అయితే మనము వైశాఖ శుక్ల తదియ రోజున అక్షయ తృతీయ అనేది జరుపుకుంటాం కదా మరి రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు వచ్చింది అనే విషయం అనేది తెలుసుకుందాము ఎందుకంటే చాలామంది అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించుకుంటారు అలాగే బంగారం అనేది కూడా కొనుక్కుంటారు కదండి కాబట్టి తిది కూడా ఎంతవరకు ఉందనేది తెలుసుకుందాం అక్షయ తృతీయ మే రెండు వేల ఇరవై నాలుగులో పదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాలకి మొదలవుతుందండి అలాగే ఆ రోజు మొత్తం ఉండి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు మాత్రమే ఉంటుందన్నమాట అంటే పదకొండవ తేదీ తెల్లవారితే అన్నట్టు కాబట్టి పదకొండవ తేదీ లేదు కాబట్టి మనకి ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాలకే వచ్చింది కాబట్టి మే పదవ తారీఖున అక్షయ తృతీయ అనేది జరుపుకోవాలండి మరి బంగారం కొనాలనుకున్న వారు కొనుక్కోండి అమృత గడియలు టైం అనేది తర్వాత అనేది చెప్తాము ఇంకో వీడియోలో పూజ అనేది అమ్మవారికి చేసుకుంటే కూడా మనకి మంచి అనేది జరుగుతుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోతో మేము ముందుంటాను